ఓయో రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ రవీంద్రనాథ్ ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీకి వీసీగా ఛాన్స్ వచ్చింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఓయోలోని టెక్నాలజీ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేసిన రవీంద్రనాథ్ పలు కీలక పదవుల్లో పనిచేశారు. పలు సంస్కరణలు సక్సెస్ఫుల్గా చేపట్టారు. మొదటిసారి నాన్ యూజీసీ ఫెలోషిప్ని అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో బయోటెక్నాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ సమయంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్కు వీసీగా కేంద్ర విద్యాశాఖ నియమించింది. TV9తో మాట్లాడిన వీసీ రవీంద్రనాథ్ ఉన్నతమైన ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంత గొప్ప అవకాశం రావడానికి ఉస్మానియా యూనివర్సిటీ కారణమన్నారు. కష్టపడి పనిచేస్తే ఏ వ్యవస్థ అయినా గుర్తిస్తుంది అన్నారు. అంటే ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఇంకో రకంగా ఐ ఫీల్ లిటిల్ ఎలేటెడ్. అంటే ఒక ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్కి ఇలాంటి సత్కారం లభించడం, అందులో ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా సో ఈ ఉన్నత స్థితికి రావడం, అండ్ మోర్ ఓవర్ మనిషి నిజంగా కష్టపడగలిగితే, ఇన్వాల్వ్ అయి పనిచేయగలిగితే సో సక్సెస్ ఇట్ కమ్స్ అట్ హిస్ డోర్ స్టెప్, అతని ముంగటికి చేరుతుంది. సో దట్స్ ఓన్లీ నాకు ఆరోగ్యంగా ఫీల్ అవుతున్నాను. కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రవేశపెడతామని, విద్యార్థుల పరిశోధనలు చేసే దిశగా కృషి చేస్తామని, మంచి ఫ్యాకల్టీలు ఉండే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. పేరెంట్స్ కన్న కలలను నిజం చేసినందుకు గర్వంగా ఉందన్నారు. టు సర్వ్ ద సొసైటీ. అండ్ చిన్నప్పుడు నేను వెన్ ఐఎమ్ ట్రైన్ టు చూస్ ఎ క్యారియర్ బిట్వీన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్, మై లేట్ ఫాదర్ మా నాన్నగారు ఈ అడ్వైజర్ మీ అన్నిటికంటే బెస్ట్ ప్రొఫెషను, నోబుల్ ప్రొఫెషను విద్యా వ్యవస్థ, దాంట్లోకి నువ్వు క్యారీని చూస్ చేసుకోగలిగితే బాగుంటుంది. అది కూడా అప్పుడప్పుడు నేను 10th క్లాస్ పాస్ అయిన కొత్తలోనే కాకతీయ యూనివర్సిటీ ఫార్మేషన్ గురించి బాగా చర్చ జరుగుతుండే వరంగల్లో, సో ఈ అడ్వైజ్డ్ సో యూ షుడ్ గో టు ద యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్. దాంట్లో అది యాక్సిడెంటల్గా నేను ఇందులోకి రావడం జరిగిందా, లేకపోతే మా పేరెంట్స్ ఒక ఆశీర్వాదం వల్ల రావడం జరిగిందా తెలియకపోయినా కానీ, బట్ ది ఆపర్చునిటీని చాలా జస్టిఫై చేయడానికి ప్రయత్నించాను. బికాజ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వాట్ ఎవర్ ద అసైన్మెంట్. ఓయోలో పనిచేసిన సమయంలో ఫుడ్ టెక్నాలజీని తానే ప్రవేశపెట్టానని గుర్తు చేశారు. కాగా ఇప్పటి వరకు ఓయోకి చెందిన 5 ప్రొఫెసర్లు సెంట్రల్ వర్సిటీలకు వీసీలు కావటం విశేషమన్నారు.